జే ట్యాక్స్, భూ కుంభకోణాలు, స్కామ్లు, అవినీతి ఈ ప్రభుత్వం చేసినవి చెప్పాలంటే చాలా సమయం కావాలి. సమయం తక్కువ ఉంది కనుక ఒక రెండు మూడు అంశాలు చెప్పి నేను ముగిస్తాను. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఒక స్ట్రాటజీకి వచ్చినారు. ఆ స్ట్రాటజీ ఏంటంటే తెలుగుదేశం పైన ఆరోపణలు చేయాలా, వాళ్ళు చేసే తప్పుల్ని డైవర్ట్ చేసుకునేదానికి ఒక ట్రిక్కి వచ్చినారు. మొదట్లో ఏమన్నారు అంటే విజయవాడ మన అమరావతిలో తెలుగుదేశం పార్టీ ఏమి చేయలేదు అన్నారు. సో మేమందరం కలిసి అమరావతి టూర్కి పోతే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. కేవలం ఒక 5-10% పని మిగిలింది. ఆ బిల్డింగ్లు కంప్లీట్ చేయాలి కానీ వాళ్ళు చేయలేదు, పని ఆపేశారు. ఏమి మీరు క్యాపిటల్ మారుస్తారా అని చెప్పి ఆ రోజు మేము అడిగితే మేము మార్చము, ఇక్కడే క్యాపిటల్ ఉంటుందని చెప్పి మాకు చెప్తూ ఈ అమరావతి చంద్రబాబు గారు ఎట్లా చేస్తున్నారు స్టడీ చేసి ప్రజలకు ఎందుకు మంచి చేయాలా, ఇదంతా మనం కొట్టేయాలా అని చెప్పి ఒక దుర్బుద్ధితో వైజాగ్ ఏరియాలో భూములు కొనటం మొదలుపెట్టినారు. అక్రమ పేర్లు, బినామీ పేర్లతో కొనటం మొదలుపెట్టినారు. గత 7 నెలల్లో దాదాపు 500 కేసులు పైగా భూ కుంభకోణాల కేసులు, అక్రమ కేసులు వైజాగ్ లో బుక్ అయినాయంటే దీనికి నిదర్శనం. ఇవన్నీ కొనేసిన తర్వాత క్యాపిటల్ వైజాగ్ కి షిఫ్ట్ చేస్తామని చెప్పి అక్కడ ఎందుకు షిఫ్ట్ చేస్తారని మేము అడిగితే అక్కడ ఏమి ఖర్చు లేదు, అన్ని రెడీగా ఉన్నాయని చెప్పి ఒక పక్కన చెప్తారు. మరొక పక్కన 6116 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తారు, అంటే ఒక మాట చెప్తారు ఇంకోటి చేస్తారు అని చెప్పి అర్థమవుతా ఉంది. తెలుగుదేశం పార్టీలో మేము డెప్త్ లోపు పోయి సర్వే చేస్తే మాకు తెలిసింది ఏంటంటే 5 సంవత్సరాల్లో దాదాపు 2 లక్షల కోట్ల స్కామ్ చేసేదానికి వీళ్ళు వైజాగ్ లో ఒక ప్రణాళిక సృష్టించుకున్నారు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి దగ్గర ల్యాండ్ స్కామ్స్ కేసులు జరుగుతూ ఉన్నాయి. లిక్కర్ గురించి మాట్లాడతాం, పాత బ్రాండ్ ఒక్కటి కనపడుతులేదు. ఎందుకు కనపడుతులేదు అని ఆ కంపెనీలు మేము పోయి అడిగితే వాళ్ళు 50% కమిషన్లు అడిగినారు, అజాడిస్తాం మేము అని చెప్పి వాళ్ళందరూ పరిగెత్తుకొని వెళ్ళిపోయినారు. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. వీళ్ళు ఏం చేస్తారు, సొంత బ్రాండ్ లాంచ్ చేసి ప్రజల ఆరోగ్యంతో ఈ రోజు ఆడుకుంటున్నారు. 3 సార్లు రేట్లు పెంచి 75% పైగా అడిషనల్ గా రేట్లు పెంచేశారు. దీని వల్ల ఏమవుతుంది, ఒక బ్లాక్ మార్కెట్ క్రియేట్ అయింది. ఆంధ్ర రాష్ట్ర బోర్డర్ లో ఉండే, పక్క రాష్ట్రంలో ఉండే దగ్గర అంతా 100% వాళ్ళ రెవెన్యూ పెరిగిపోయింది. అంటే మన డబ్బు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉంది. ఈ ఒక్క స్కామ్ లోనే 25,000 కోట్ల స్కామ్ అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. వీళ్ళు పెంచిన రేట్లు దాదాపు 30,000 కోట్ల ప్రజలపైన భారం పడుతుందని ఈ రోజు అర్థమవుతా ఉంది. కరెంటు గురించి మాట్లాడతాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీపీఏ రివ్యూ అని చెప్పి కంపెనీలు రకరకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఆ ఇండస్ట్రీని నాశనం చేసేసారు. ఈ రోజు రేట్లు పెంచినారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది 3 సార్లు మీరు చేసేది తప్పు, ఇట్లాంటిది చెయ్యొద్దు అని. అంటే వాళ్ళ మాట కూడా వినకుండా ఆ కరెంట్ డిపార్ట్మెంట్ నేను నాశనం చేసేస్తున్నారు, ప్రజల మీద ఈ రోజు భారం మోపిస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వం చేసింది.